ఈ ప్రాంతం బిడ్డను ఇక్కడ పుట్టినటువంటి బిడ్డను గతంలో 2018 లో ఎట్లయితే ఆశీర్వదించారో మరొకసారి అవకాశం ఇవ్వండి తప్పకుండా ఈ నియోజకవర్గాన్ని బ్రహ్మాండంగా మును పెవర్ చేయనటువంటి విధంగా అభివృద్ధి చేస్తానని చెప్పి తెలియజేస్తున్నా గతంలో చాలా మంది శాసనసభ్యులు గెలిచారు చొప్పదండి నియోజకవర్గ కేంద్రాన్ని పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు తట్టెడు మట్టి కూడా తీయలే ఇలా కేసీఆర్ గారి దీవెన వల్ల కేటీఆర్ గారి దీవెన వల్ల ఇవాల గొప్పగా 120 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసిన కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం మా కొండగట్టు అంజన్న గతంలో అక్కడ చాలా పెద్ద పెద్ద మంది గెలిచారు కానీ ఆ కొండగట్టు అంజన్న గుడిని ఎవరు పట్టించుకోలేదు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇవాల కొండగట్టు అంజన్న గుడికి ఇవాల 600 కోట్ల రూపాయలు మంజూరు చేసినటువంటి మహానుభావుడు అదే విధంగా మరొక 100 కోట్ల రూపాయలతో ఇవాల పనులు జరుగుతున్నాయని చెప్పి తెలియజేస్తా ఉన్నా మరి అంతే కాకుండా అంతేక సార్కు గట్టిగా గట్టిగా స్వాగతం చెప్దాం మన బిడ్డ మన అల్లుడు కేసీఆర్ గారికి కేసీఆర్ గారికి ఈ ఒక చొప్పదండి నియోజకవర్గానికి రక్త సంబంధం ఉన్నది ప్రేమానుబంధం ఉన్నది సార్కు మనకు రక్త సంబంధం ప్రేమానుబంధం ఉన్నది గట్టిగా ఒకసారి ఎనక నుంచి మీరందరూ కూడా సార్కి స్వాగతం సుస్వాగతం అని చెప్పి తెలియజేస్తూ పార్టీ నా ప్రాణం కేసీఆర్ గారే నా దైవం మీరే నా బలం మీరే నా బలగం ఈసారి చాలా పెద్ద ఎత్తున మీరు సార్కు స్వాగతం తెలియజేస్తూ ఇవాల వరద కాల్వను జీవనదిలాగా చేసినటువంటి ఎఫ్ఎఫ్సి అంటే అర్థం ఫ్లడ్ ఫ్లో కెనాల్ అన్నట్టు కానీ వరదతో సంబంధాలు ఇలా జీవనదిలాగా మార్చిన సజీవగా మార్చినటువంటి మన ముఖ్యమంత్రి అపర భగీరథుడు మన కేసీఆర్ సార్ అదేవిధంగా మన బ్రహ్మాండంగా ప్రాజెక్టులు అన్నీ కూడా పూర్తి చేసుకున్నాం రానున్న రోజులలో బ్రహ్మాండంగా మరొక ఈ యొక్క చొప్పదండి నియోజకవర్గాన్ని కోనసీమ కేసీఆర్ గారు ఆశీర్వాదంతో చేస్తానని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఒకటి ఉన్నాయి సార్ మా దగ్గర పోతారం రిజర్వాయర్ కొడిమ్యాల మండలం మరి అదేవిధంగా మరి మద్దుట్ల మల్యాల మండలంలో లిఫ్ట్ ఇరిగేషన్ ఎల్ఎంసి ఆర్ఎంసి అన్నీ కూడా పెండింగ్ ఉన్న కనుక ఒక్కటిను గోపాలరావుపేట మండలం ఘర్షకుర్తి మండలాన్ని తమరు తప్పకుండా దయచేస్తారని ఇవ్వాల్సిందిగా ప్రజల పక్షాన అడుగుతా ఉన్నా సార్ మీరందరూ కూడా దయచేసి ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ ఇంత పెద్ద అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ మన ఇటుపీట ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారిని సభను ఉద్దేశించి నన్ను బ్లెస్ చేయాల్సిందిగా ఆశీర్వదించాల్సిందిగా వారిని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను.